గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు మనోవేదనకు గురయ్యే సంఘటన, అది నిజంగా జరిగిందా జరగలేదా విషయం పక్కన పెడితే కనుక ఏంటి అసలు ఈ లడ్డూ ప్రసాదంలో అడల్టరేషన్ అంటే కల్తీ జరిగింది అనేది ఒక వార్త అయితే బయటకు వచ్చింది, దాన్ని మీరు నమ్ముతున్నారా? 100కి 100% నేను నమ్ముతున్నానండి. లడ్డు కల్తీ ఎందుకు కలిసిందని చెప్పాలండి. ఆవు నెయ్యి కేజీ ఎంత ఉందండి? వాళ్ళు తక్కువగా ఇచ్చారు టెండర్ అని చెప్పని టెండర్కి ఇచ్చే వాళ్ళు చేసే పనులు అన్నీ ఎందుకు వచ్చిందండి? అది తక్కువ కాబట్టి వాళ్ళు కల్తీ కలిపారని 100కి 200% మేము నమ్ముతున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు అవన్నీ ఏమి లేదు, 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి ఏమండి, ప్రతిపక్షం అనేది ఎంత చేసినా సరే ఇంకా ఏలా చూపిస్తారు, అది వాళ్ళు నైజం. ప్రతిపక్షంలో ఎవరున్నా చేయాల్సిన మాట వాస్తవమే. ఏమండి, వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచి వికలాంగులకు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఇస్తా అని చెప్పని మాట ప్రకారం 1వ తారీఖు కాడ నుంచి ఇస్తున్నాడా లేదండి? డిఎస్సి ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదండి? రేపు 3 సిలిండర్లు అన్నారు, దీపావళి నుంచి ఇస్తారు కదండి? 6 మేనిఫెస్టో పెట్టి 6లో ఇప్పుడు 3 అయిపోయినట్టే కండి. అలాగనే చక్కెర 3 కూడా ఇప్పుడు పిల్లల అమ్మఒడి అన్నారు, అప్పుడు ఇప్పుడు అప్పుడు తల్లికి వందనం అన్నారు, 1000 పేర్లు పెట్టారు. ఎందుకంటే ఆయన సొంతగా ఇచ్చిన డబ్బులు కాబట్టి, అది గవర్నమెంట్ డబ్బులు కాబట్టి కాదు కాబట్టి 100 స్కీములకో 200 స్కీములకో అన్నీ ఆయన పేర్లు పెట్టుకున్నాడు కాబట్టి అప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటి పేర్లు కదండి. ఒక దేశం కోసం ఫైట్ చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు పెడతారండి. ఎందుకంటే రేపు పిల్లలు చదువుకున్నా పుస్తకాల్లో చదువుకున్నా కానీ ఒక రాధాకృష్ణ కానీ లేదండి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ పొట్టి శ్రీరాములు కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఇలాంటి వారి పేర్లు స్మరిస్తే వాళ్ళ గురించి వాళ్ళ పుట్టుపురంతరం వాళ్ళ హిస్టరీ చదువుకుంటే పిల్లలకి ఒక మంచి ప్రవర్తనగా నడుస్తారు. అదే వేరే పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లు వాళ్ళు చేసిన దాదాలు వాళ్ళు చేసిన మానభంగాలు మాటలు వాళ్ళ గురించి చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, సమాజం అనేది రేపు ఏ విధంగా పోయిద్దండి? అందుకని చెప్పని కొద్దిగా నిదానంగా నచ్చారు. 100 రోజులకి అప్పుడు ఎట్లయిద్దండి? మీరు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే కదా పిల్లలకి డబ్బులు ఇచ్చింది, ఈ రోజు అయిపోయింది, ఫెయిల్ అయ్యారా? ఎక్కడ ఫెయిల్ అయ్యారు చెప్పండి. ఎవరైనా సరే డిబేట్కి ఎక్కడ ఎవరు ఎవరైనా సరే సరే మేము చిన్నవాళ్ళమే, పెద్దవాళ్ళతో డిబేట్కి వచ్చి కూర్చోనండి. మీ ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసింది? ఆ 100 రోజుల్లో ఈ 100 రోజుల్లో వీళ్ళు ఏం చేశారు? ఆ 100 కాదు సరే 200 రోజులకి చేసుకొని మీరు ఏ విధంగా ఎన్ని చేశారు, వీళ్ళు ఏం చేశారు టాలీ చేసుకోండి. ఎందుకండి మీరు మాట్లాడేది? అంతా జనం తెలుసుకున్నారండి, జనం ఇదివరకు లేరండి. మేము మొదట ఎప్పుడో చెప్పాను నేను 3 వేల నుంచి చూసినండి, మీరు ఎప్పుడైనా సరే దెబ్బతింటారని చెప్పుకుంటూనే వస్తున్నామండి. మీరు ఇంకా అట్టర్ పాప అయిపోతారండి, మీకు లైఫ్ అనేది లేదండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కల్తీ జరిగిందని ఆయన ఎందుకు బయటపెట్టారు, ఇంకోసారి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనేది సుప్రీంకోర్టు కూడా అడిగింది కదా. మరి ఏమండి, సుప్రీంకోర్టుకి చిరసా మనం తలంచాల్సింది. ఎందుకంటే మనకి మన భారత రాజ్యాంగం పట్ల భిన్నత్వం ఏకత్వం కాబట్టి మనకి సుప్రీం న్యాయ వ్యవస్థ కాబట్టి తలంచాల్సింది. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో రాష్ట్రానికి అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అది స్వభావమైన పనేను. ఎందుకంటే ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచానికే మంచి దేవుడని గుర్తింపు ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి వాళ్ళు మొక్కులు తీర్తాయి అని చెప్పిన వాళ్ళు బాధలు కానీ ఏమైనా తీర్తాయని నమ్మకుండా వాళ్ళు వెళ్తే ఆయన కోరికలు తీరుస్తాయని ఏడుకొండల వారి స్వామి మీద ప్రతి మన దేశంలో కదండి ప్రపంచ దేశాల నలుమూల నుంచి వచ్చే వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవు అని చెప్పని కొలుస్తారండి. అలాంటి వ్యక్తిని కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం తప్పు లేదండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంకో విషయం కూడా, మరి జగన్మోహన్ రెడ్డి ఇదేం రాజ్యాంగం, ఇదేం హిందూతత్వం, ఇదేం సెక్యులరిజం, ఇదేం దేశం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఏమండి, ఇప్పుడు ఒక విధానంగా వ్యక్తి ఒక స్టామిన్గా నిలబడితే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మంది
నీకు పూర్తి స్వాతంత్రం ఉంది. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా చేయవచ్చు. మీరు రాజకాంక్షతో ఉండి రెండు పడల మీద కాళ్ళు పెట్టినట్టు కాకుండా, నేను పలానా మతానికి చెందినవాడిని, పలానా మతానికి ఇదైన వాడిని అని చెప్పుకో. అంతేగాని నేను ఇంట్లో ఒక దేవుడిని బయటకు వస్తే ఒక రంగం ఉంటానని రెండు కాళ్ళ మీద పడబెట్టడం తప్పండి. నువ్వు పూజించుకో, నేను ఉన్నానండి, పక్క వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను ఎస్సీని. అయినా కానీ నేను మొదట నుంచి కూడా నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడినండి. అలాగే చెప్పుకోండి, తప్పులేదు. ఇప్పుడు నువ్వు రాజ్యాంగం, నీకు ఏంది రాజకాంక్ష ఉండవు కాబట్టి నువ్వు అందరినీ మొబ్బ పెట్టి చేయాలని చూస్తున్నావు. జనానికి తెలుసు నువ్వు క్రిస్టియన్ అని తెలుసు, అందరికి చెప్పుకో. ఇప్పుడు వాళ్ళు సంతకం చేసి వెళ్ళమన్నారు, నేను చేయను, నేను వెళ్ళి. ఇదేమి దేశం అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా? ఏమండి, ఆయనకి రాజకీయ కాంక్ష ఉంది, దాంట్లో ఆ భ్రమల నుంచి బయటకు రాల. ఆయన 175 చెప్పుకొచ్చుకున్నాడు చూడండి. ఇప్పుడు మరలా ఇంకా ప్రభుత్వం వచ్చింది, మరలా ఇచ్చేస్తా అని చెప్పిన ఆ భ్రమలో ఉండి బయటకు రా. ఒక్కసారి బయటకు వచ్చే వాళ్ళకి ఏం లేకపోయేకే ఇవన్నీ ఈ రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి ఏ విధంగా చేస్తే ఇదవుతుంది, ఏ విధంగా పోతే మనం ప్రజలకి చేరువు దగ్గర అవుతామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తాను. ఏమండి, ఈయన గెలగొతలికి పోయి అందరిని ముద్దు పెట్టుకొని హగ్గు చేసుకొని ఇదయ్యారు. గెలిచిన తర్వాత పరదాలు కట్టుకొని పోవటం, చెట్లు కొట్టుకోవటం, రోడ్లు అమ్మటి గేట్లు పెట్టుకొని పోవటం, ఇట్లా చేసి చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా 2-3 రోజుల ముందు బందు చేసి తిరిగేవాడు. ఎందుకండి ఆయనకి ఏం తిరిగితే, ఇప్పుడు తిరిగితే ఏం చేస్తారండి? చేసేవాళ్ళకి హాని చేసేవాళ్ళకి ఎలాంటివి ఉన్నా సరే హాని చేస్తారండి. మీరు తిరుపతి వెళ్ళారా? నేను తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్తాను సార్. ఇక్కడ నాది ఒక ప్రశ్న, మరి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా మాజీ ముఖ్యమంత్రి నేను, నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య దళితుల పరిస్థితి ఏంది అని, మిమ్మల్ని ఎవరైనా ఆపారు అక్కడ? ఏమండి ఒట్టిదండి, ఇవన్నీ ఒట్టి మాటలు, ఎవరో లేదు. మేము పెళ్లి చేసుకుంది కూడా హిందూ సాంప్రదాయ బ్రాహ్మణులతోనే పెళ్లి చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వెళ్తానండి నేను. నేను మా ఊరు నుండి కాలినడకన 400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ముక్కు తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం నేను బతుకున్నంతకాలం వెళ్తాను చెప్పి ప్రతి సంవత్సరం వెళ్తాను సార్. ఆడ ఎవరు మత సామరస్యం అనేది లేదండి. భిన్నత్వం ఏకత్వం, హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, ఎస్సీలు వస్తారు, సిక్కులు వస్తారు, ప్రపంచ దేశాలు నలుమూల నుంచి వస్తున్నారండి. నువ్వు హిందువి లేకపోతే నువ్వు ఎస్సీవి, నువ్వు ఎస్సీవి అని చెప్పని పేరు పెట్టి ఏది కదండి. డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే వ్యక్తులు మేమండి. ఆయన వేస్ట్ మాట, ఒట్టి మాటలండి. మధ్య చిచ్చు పెట్టే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఎలాగ చూడొచ్చు? ఏమండి, నేను ఇందాకనే చెప్పాను, అతనికి రాజకాంక్ష ఉంది, ఇంకా సీఎం లాగానే భ్రమలో ఉన్నాడండి. ఆయన చేసే పనులన్నీ ఆయనకి తెలిసి చేశాడో తెలియక చేశాడో ఆయన పక్కమట్టుండ ఏమండి, అతనికి పక్కమటి సలహాదారులు ఎంతమంది ఉండాలండి? అంతమందిని పెట్టుకుంటే ఎవడు మాట్లాడంటారండి? ఈరోజు ఎవరున్నారండి? ఎవరిని పెట్టుకున్నారు? నీకాడికి ముందు ఆ పేర్లు ఎందుకులేండి ఉన్నారు? వాళ్ళ పేర్లు అందరూ ఇదయ్యారు, వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు తిట్టి బూతులు చేశారు. ఏమైందండి, జనం గ్రహిస్తున్నారండి. ఒక్కొక్కళ్ళు ఏం చెప్పారండి, గేట్ కాడికి రాలేరు ఒక వ్యక్తినంటే, జీవితంలో గెలవలేని ఒకళ్ళంటే, వార్డు నెంబర్కి పనికిరా ఒకళ్ళంటే, ఒకళ్ళ పొప్పు అంటే ఇంకొకళ్ళు. ఆయన ఏజ్ అయిపోయింది వరకు అండి, ఇంక వరకే, ఇంకా 15 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు ఉండపోవచ్చు, కానీ శక్తితో కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఆయనకి అంకే కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. నెంబర్ వన్ క్యాండిడేట్గా ఉండే ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కానీ ఆయనకున్న స్టామిన్, ఇప్పుడున్న 50 సంవత్సరాల బిల్లు ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా లేదండి. ఆత్మ పరిశీలనలు ఎవరైనా చేసుకోండి, ఆయన బాబు గారికి ఉన్నంత స్టామిన ఎవరికలేదు. ఇంక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటారు, ఆయన 15 ఏళ్ళు పైన జీవించి ఎక్సలెంట్గా ఇదే పనిగా ఉంటాడండి.